గణాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనా ఉపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజీవిర్ వాజినీమతి వీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా చక్కగా వచ్చే మాఘమాసపు శుభాకాంక్షలు చెబుతూ మీ అందరికీ కూడా ఇళ్లల్లో శుభకార్యాలు జరగాలని ప్రార్థిస్తూ మా అమ్మవారిని ఓం శ్రీ మాత్రే నమః. మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మైన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాల నిమిత్తం ఏదైనా సి సెక్షన్కి కానీ లేకపోతే కుంభ వివాహాలు కదళి వివాహాలకు కానీ మీరు నన్ను సంప్రదించవచ్చు. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా గత 16 సంవత్సరాలుగా మేము రన్ చేస్తున్నాము. దాని నిమిత్తం కూడా వివాహానికి పెళ్లి సంబంధాల కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి. ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే ఈ మాసంలో మనకి చూసినట్లయితే కనుక ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు బుధుడు కూడా మార్పులు ఉండడం వలన ఇదివరకటి కన్నా కూడా మాట సాఫ్ట్గా మారిపోతుంది. తొందరపాటు నిర్ణయాలు తగ్గుతాయి, తొందరపాటు ఆలోచనలు తగ్గుతాయి. అది మనకి ఒక శుభకరంగా మీరు హ్యాపీగా భావించేటటువంటి విషయం. తర్వాత ఏమిటంటే కనుక మామూలుగా వృశ్చిక రాశి వారికి యథావిధంగా ఒక నలుగుడు అయితే ఉంది. అది ఏమిటంటే కనుక మనకి చతుర్థ శని దోషం. అంటే ఏమిటంటే అష్టమ శని దోషం కొంతమందికి అయితే, అర్ధాష్టమ శని దోషం కొంతమందికి అయితే అన్నట్లుగా వృశ్చిక రాశి వారికి యొక్క అర్ధాష్టమ శని దోషం గోచారరీత్యా కనపడుతుంది. అందువలన కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగడం ముఖ్యమైనటువంటి విషయం. అయితే ఏమిటంటే కనుక మనకి ఈ యొక్క 1వ తారీఖు నుంచి మనం లెక్క వేసుకున్నట్లయితే కొన్ని కొన్ని పరిస్థితులు కాస్తంత బాగున్నాయి. అంటే ఎలాంటి పరిస్థితులు అంటే కనుక మెరుగు, ఇదివరకటి కన్నా కూడా మనకు మెరుగుదల కనపడుతుంది. ఏ విధంగా? మనం చేసే వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆ తర్వాత ఏదైనా సరే మనకి రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఇదివరకటి కంటే మెరుగుదల. అంటే ఏమిటి? కొంచెం లాభాల వైపుకి, లాభాల బాటలో ప్రయాణం స్టార్ట్ చేశారు వృశ్చిక రాశి వారు. ఇంకంతకన్నా ఆనందమే ఉందండి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, వృత్తుల పరంగా, సినీ టీవీ కళాకారులు అయినప్పటికీ కూడా అన్ని విధాలా కూడా మీరు మంచి పరిస్థితులకి వెళ్ళడానికి అనుగుణంగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో కూడా మనకి కొంచెం ఒక మంచి వార్త తెలుస్తుంది, తెలియడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల నిమిత్తం మీరు ఏదైతే ప్రయత్నం చేశారో, చేసి వదిలేశారో, వాళ్ళే మీకు ఫోన్ చేసి మాట్లాడటం జరుగుతుంది. రెడీగా ఉండండి. తర్వాత ఇంక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నిర్మాణపు పనులు, ఎవరైతే కాంట్రాక్టు రంగంలో ఉన్నా ఏదైనా సరే నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి పనులు వేగవంతం అవుతాయి. మొన్నటి వరకు ఎప్పుడు మొదలు పెడతారా, ఏమిటి, ఎప్పటి నుంచి మనకి ఓకే అవుతుంది ప్రాజెక్టు అని ఆలోచిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వేగవంతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండంగా మీరు మొదలు పెట్టేస్తారు. తర్వాత ఇంకా ఏ విధంగానే ఏంటంటే కనుక కొన్ని కొన్ని పరిస్థితులు మనకి ఎంత బాగున్నప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు అనేది తగులుతూ ఉంటాయి. దానికి ఏం కావాలి? విద్యార్థులకి చదువులో పట్టుదల కావాలి, నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాల మీద ఆశ ఉండాలి. అదేవిధంగా వృత్తుల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేదా తర్వాత ఏదైనా ఉద్యోగాల్లో ఉన్నా కూడా మీరు చేసే పని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వాలి. అయితేనే మీరు విన్ అవ్వగలుగుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు రేపు చేద్దాం అనుకున్నారో శని భగవానుడి దయవల్ల ఆ రేపు రేపే అయిపోతుంది. అందువల్ల మీరు కాస్తంత జాగ్రత్తగా, అంటే ఏమిటి, 1కి 2 సార్లు 4 సార్లు తిరిగైనా సరే కార్య సాధన చేయవలెను. అందువల్ల కార్యంలో విజయం కలగాలంటే మనం చేయాల్సింది ఏమిటో తెలుసు కదా మీకు, పట్టుదల. పట్టుదల అనే పట్టు వస్త్రాన్ని ధరిస్తేనే పూజ చేస్తాం అన్నట్టుగా మనం పట్టుదలతో ఉండండి వృశ్చిక రాశి వారు ముఖ్యంగా.
తర్వాత ఏంటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, కొంచెం అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. అందువల్ల కాస్తంత అంటే ఏమిటంటే, మరి శని భగవానుడి దగ్గరికి రవిగారు వెళ్ళిపోతున్నాడు కదా 15 13వ తారీఖు దాటాక, అందువలన ఈ యొక్క అర్ధాష్టమ రవిదోషం, అర్ధాష్టమ శనిదోషం వల్ల అనారోగ్య పరిస్థితులు రెడీగా ఉన్నాయి. దగ్గర మనం ఏమిటంటే తొంగి చూస్తున్నాయి అనుకోండి, ఈ మాసంలో సగం రోజులకి అనారోగ్య సూచనలు, అనారోగ్యం పాలు అవ్వకుండా ఉండడానికి ముందే ఆరోగ్యం భాస్కరాది చేత్ శుభకరుడైనటువంటి దినకరుడైనటువంటి ఆ సూర్యభగవాను ప్రతిరోజు నమస్కారాలు చేసుకోవడం. సూర్య నమస్కారాలు మాఘమాసమేమో అసలు మానకండి, మానకుండా చేయండి. మాఘమాసం మొదలు నుంచే మొదలుపెట్టండి, రేపటి నుంచే మొదలుపెట్టండి, ఏం పర్వాలేదు. ఆయన్ని ప్రతిరోజు శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అని ప్రతిరోజు పూజించండి. ఓం రవాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. మీకు ఏ నామం ఇష్టమైతే ఆ నామాన్ని 12 సార్లు స్మరించి ఆయనకు దండం పెట్టి 3 సార్లు, ఆయన పాపం ఏం అడగట్లా ప్రసాదాలు, 3 సార్లు అర్ఘం అడుగుతున్నాడు, ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అన్ని విధాలా ఆరోగ్యం ఇస్తారు. ఆ తర్వాత అనారోగ్య సూచనలు తొలగడానికి, మనం ఆరోగ్యవంతంగా మారడానికి కూడా కొన్ని కొన్ని రెమెడీస్ చెప్తాను, చేసుకోండి. అదేమిటంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, మానకుండా శ్రీరామ జయ జయ రామ అనేది రాయడం. జై శ్రీరామనన్నా కనీసం శ్రీరామని 3 అక్షరాలన్నా రాయండి చాలు చేయడం. ఆ తర్వాత సూర్యభగవాను ఆరాధించిన వాడు రాముల వారే, ఆ రాముల వారికి ఆగస్త్య మహర్షి బోధించిందే ఆదిత్య హృదయం. ఈ ఆదిత్య హృదయాన్ని రోజు చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. మీ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరాలంటే ప్రతిరోజు మర్చిపోకుండా ఆదిత్య హృదయం చదవడం కానీ, శ్రవణానందం అంటే వినడం కానీ చేయడం. ఆ తర్వాత ఆదివారం పూట చక్కగా ఎవరికైనా పేదవాళ్ళకి అన్నదానం చేయడం, చపాతీలు దానం చేయడం చేయండి.